వరద బాధితుల సహాయంలో కమిషన్ ఏజెంట్ రాజేంద్ర నగర్ సర్కిల్ జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించిన బస్తీవాసులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల కోసం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ ఉండగా, ఈ ఆర్థిక సహాయం అందించే కొందరు అధికారులు స్థానిక నాయకులతో కుమ్మెక్కై డబ్బుకు ఆశపడి ప్రజలకు నేరుగా 10,000 రూపాయలు ఇవ్వకుండా దాంట్లో కమిషన్ కూడా నొక్కేస్తున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని డబ్బులు ఇస్తున్నాను. ఆయన పేరు సుమ్మను. మాకు కొన్ని ఇండ్లకు డబ్బులు రావట్లేదు. మొఖాలు చూసి ఎవరెవరికి తెలిసిన వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు. మా ఇండ్లు మాత్రం అంత కూలిపోయి ఉన్నాయి. మాకు డబ్బులు అందలేవు. పైసలు కమిషన్కి గురించి వాళ్ళు డబ్బులు చూసుకొని ఇస్తున్నారు మాకు. మరి ఉడంగడ్డలో డబ్బులు తెచ్చుకున్నారు నిన్న. పోయి ఫోన్లు వేసుకొని సీక్రెట్గా తెచ్చుకుంటున్నారు. మైదార్ దోపల్లిలో తెచ్చుకుంటున్నారు. తెలిసిన వాళ్ళకు డబ్బులు తీసుకున్నారు. మాకైతే డబ్బులు అందట్లేవు. మాకు రాలేవు. మేమంతా గరీబులు ఉన్నాము. 10-20 ఇండ్లకు మాత్రం రాజేంద్ర నగర్ ఇవ్వలేరు డబ్బులు. ఆయన పేరు సుమ్మను. కమిషన్ తీసుకొని ఇస్తున్నాడు డబ్బులు. మొన్న కమిటీ వల్ల 5-5 కిలోల సన్నబియ్యం ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళకే 5-5 మందికి 10-10 మందికి 4-3కి 3కి ఇచ్చారు. లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేరు. మార్జన్ బస్కి 1 రూపాయి చెందుతలేదు. మీద వాళ్ళు అందరూ ఎవరు గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళకి ఈమని ఎవరు అడుగుతలేరు. లేని వాళ్ళే ఇంత బాధపడుతున్నారు. లేని వాళ్ళకి ఏం సాయం చేస్తలేరు. ఎవకల బస్సుకి, కుమ్మర్వాడు బస్సుకి, సాకలవాడు బస్సుకి, లేడీస్ కు అందరికి ఇచ్చారు. మా ఎస్సీ వాళ్ళది ఇది చీప్ బస్సు అని అన్నారంట. మరి ఇంటి చీప్ అయినా మనుషులు చీప్ అయినా ఎందుకు ఈ మాట మాట్లాడాలి? ఇప్పుడు చీప్ బస్సు అయినా ఏ బస్సు అయినా అందరు కలిసి ఓటు వేస్తేనే కదా. కేసీఆర్ గెలిచిండు. కేసీఆర్ గెలిచిండు. అందరు కలిసి ఓటు వేయండి. కేసీఆర్ ఎట్లా గెలుస్తాడు చెప్పు. చీప్ బస్సు అంటే